పర్యావరణ పరిరక్షణలో భాగంగా తయారు చేసిన వినాయకులు ప్రజలను, గ్రామస్తులను ఆకట్టుకుంటాయి. సుతిలిదారంతో, కాగితంతో తయారు చేసిన వినాయకులు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతూ వినాయకులను తయారు చేయడమే తన ఉద్దేశమని నిర్వాహకులు తెలుపుతున్నారు. బిక్కనూరు మండలం పెదమల్లారెడ్డి గ్రామానికి చెందిన పరశురామ్ గౌడ్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో తన వంతుగా బాధ్యతగా విషపూరితమైన రంగులను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడకుండా కేవలం న్యూస్ పేపర్, గడ్డి, సుతిలి దారాలతో వినాయకులను తయారు చేశారు. ఈ వినాయక విగ్రహాలను చూడటానికి గ్రామస్తులతో సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం తరలివస్తున్నారు. గణనాయకాయ, గణదైవతాయ, గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ, గుణమండితాయ, గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ, గుణాధీశాయ, గుణప్రవేష్టాయ ధీమహి, ఏకదంతాయ, వక్రతుండాయ, గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ, భాలచంద్రాయ, శ్రీగణేశాయ ధీమహి. ఇప్పుడు వచ్చేసి నేను పేపర్ గణపతి తయారు చేశాను. ఇయర్ వచ్చేసి కొత్తగా ఆలోచించి శుద్ధి తాడుతోని గణపతి తయారు జరిగింది. గత లాస్ట్ 1 ఇయర్ అంటూ ఇయర్ వచ్చేసి నేను ఈకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేద్దామని అనుకుంటున్నాను. కొత్త కొత్త అని ఇప్పుడు శుద్ధిలు అని చెప్పేసి పర్యావరణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మనము ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ గణేష్ తయారు చేసుకుంటే మనము రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కొంచెం అవగాహన కలుగుతుందని చెప్పేసి ఇలాంటి గణపతి తయారు చేయడం. ఈ గణపతి నాకు తయారు చేయడానికి సుమారుగా 10-12 రోజులు టైం పట్టింది. ఈ శుద్ధిలు గణపతి తయారు చేయడానికి నాకు శుద్ధిలు ఒక 5 కేజీల శుద్ధిలు వాడాను నేను, మిగతా గడ్డి వాడాను. చాలా తక్కువ ఖర్చులోనే ఈ శుద్ధిలు గణపతి తయారు చేసి. ప్రస్తుతం